ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి నిర్మాణ దశలో ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించి, రెండు నిర్మాణాలకు సంబంధించి వాటి యొక్క బీములను కలుపుతూ నిర్మాణం చేసుకోవచ్చా, నైరుతి బెడ్రూమ్కి కిటికీలు లేకుండా ఉండవచ్చా, శల్యదోషములకు సంబంధించి శల్యములకు సంబంధించి ఇంటిలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఇలాగ మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా. సాయనాత్మిక గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా ఏదైనా నిర్మాణంలో ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించి వాటి యొక్క భీములు, రెండు గృహాలకు సంబంధించి కావచ్చు, మూడు గృహాలకు సంబంధించి కావచ్చు, లేదు వెంచర్లో ఏదైనా ఒక కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయంటే ఒక లైన్ మొత్తం కూడా ఒకేసారి కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఈ ఇంటి భీములు ఆ ఇంటికి, ఆ ఇంటి భీములు ఈ ఇంటికి, చివరికి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వాళ్ళన్నీ కూడా కలుపుతూ ఉంటుంటారు. అలాగా చేయవచ్చా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వెంచర్లో తీసుకున్నటువంటి ఫోటో మనం, ఇది ఇదొక తూర్పు ఫేసింగ్ హౌస్, ఇదొక తూర్పు ఫేసింగ్ హౌస్, రెండింటికి మధ్యలో ఇక్కడ ఉత్తరం, ఒకరికి ఉత్తరం గల్లీ ఒకరికి దక్షిణానికి ఇలాగా మధ్యలో గల్లీ ఇచ్చారు, సెట్ బ్యాక్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ హౌస్కు సంబంధించి ఇక్కడ ఉత్తరంలో సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇక్కడ ఈ రెండు గృహాలకు సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే భీములన్నీ కూడాను కలిసిపోవడం జరిగింది, ఒకటే భీములుగా తీసుకోవడం జరిగింది. ఇంకా స్కెల్టెన్ మాత్రమే అయింది, ఇంకా భీములు పోయలేదు. ఈ విధంగా వీళ్ళు రెడీ చేసుకొని పెట్టుకున్నారు, ఫ్రేమ్ వర్క్ అంతా చేసుకొని పెట్టుకున్నారు. ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. మనం గతంలో ఎన్నో వీడియోల్లో చెప్పుకున్నాము, వాస్తు ప్రకారంగా మనం హౌస్ని ఎంత బాగా కట్టుకున్నప్పటికీ కూడా ఈ విధమైనటువంటి దోషాలు ఉండడం కారణం చేత గృహస్థులకి ఆ ఇల్లు యోగించకపోవటము ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను, అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులను గురి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను మన సొంత నిర్మాణానికి సంబంధించినటువంటి భీములు, పిల్లర్లు ఇవన్నీ కూడాను జాగ్రత్తతో మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. జనరల్గా మనం ఇచ్చేటువంటి ప్లానింగ్లో నిర్మాణాలకు సంబంధించినటువంటి ఆయం గణితం కట్టినటువంటి పిల్లర్లకు సంబంధించి అక్కడ వచ్చేటువంటి భీములకు సంబంధించి వాటిని ఎక్స్టెండ్ చేస్తూ కాంపౌండ్లకే కలపద్దని చెప్తూ ఉంటాం మనం. స్ట్రక్చర్ ఏదైతే ఉందో స్ట్రక్చర్తోనే అది అలాగా ఉండేలాగా చూసుకోమని చెప్తాము మనం. భీములు ఎక్స్టెన్షన్స్ ఏమి ఇవ్వడం చేయొద్దని చెప్తాము. అలాంటిది ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి ఈ భీముల కనెక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే సెంటర్ ఆఫ్ ద హౌస్ మారేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గృహస్థులకి తెలియకుండానే ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. అందరూ బాగుందండి, వాస్తు ప్రకారంగా కట్టుకున్నాము, అయినా కానీ ఏదో తెలియట్లేదండి, ఇబ్బందులు అలాగే ఉంటున్నాయి, వచ్చే ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి, ఎంతమాత్రం కూడా అవి వాటికి పరిష్కారాలు లభించటం లేదు అని చెప్పేసి వారి యొక్క సందేహాలను తెలియజేస్తుంటారు. అటువంటి వారికి ఇటువంటి గృహాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా వెంచర్లలో నివసించేటువంటి వ్యక్తులకు సంబంధించి ఇటువంటి ప్రాబ్లం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను వెంచర్స్లో ఏవైనా మీరు నిర్మాణాలు కొనుగోలు చేసినట్లయితే ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. 99% వీళ్ళు డెవలప్మెంట్ చేసేటువంటి వ్యక్తులు ఇవన్నీ కూడా కలిపేసి చేస్తూ ఉంటుంటారు. బట్ అయినప్పటికీ కూడా ఒకసారి వివరంగా తెలుసుకోండి. అటువంటి నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకండి. అదేవిధంగా మీకు అవకాశం ఉంటే స్టార్టింగ్ స్టేజ్లో మీరు ఏదైనా వెంచర్లో ప్లాన్ కన్స్ట్రక్ట్ చేయించుకుంటున్నారు, మీరు హౌస్ తీసుకున్నారంటే వాటికి సంబంధించి అన్నిటిని కూడా ముందే వారికి అన్ని చెప్పేసేసి ఈ విధంగా చేయాలి మాకు అని చెప్పేసి మీకు అనుకూలంగా ఉండేలాగా, వాస్తుపరమైనటువంటి దోషాలు ఉండకుండా ఉండేలాగా చూసుకుంటూ నిర్మాణాన్ని పూర్తి చేయించుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నైరుతి గదికి కిటికీ లేకుండా ఉండవచ్చు, పడక గదికి కిటికీ లేకుండా ఉండవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మనం కర్నూలులో విజిట్ చేసినటువంటి ఒక అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి హౌస్కు సంబంధించి ఇది పడమర ఫేసింగ్కి సంబంధించినటువంటి ప్లాన్. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, ఇక్కడ ఉత్తర భాగంలో మీరు కిటికీలు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి
ఉత్తర వాయువున సెప్టిక్ ట్యాంక్, ఇక్కడ వచ్చేసరికి ఈశాన్యంలో వాటర్ సంప్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పడమర ఫేసింగ్ లో ద్వారము, ఇటు ఒక చిన్న కిటికీ, ఇటు ఒక చిన్న కిటికీని ప్లాన్ చేశారు. తర్వాత ఇక్కడ నైరుతిలో వచ్చినటువంటి మెట్లు, పడమర నైరుతిలో మెట్లు. ఇక్కడ ఎటువంటి వెంటిలేషన్ లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడెక్కడ ఒక్క కిటికీ కూడా లేదు. డైరెక్ట్గా మళ్ళీ కిచెన్ దగ్గర డోర్ ఇచ్చారు, అంతే తప్పితే ఇక్కడెక్కడ కూడాను కిటికీ లేదు. అట్లీస్ట్ వెంటిలేటర్లో కూడా లేనటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితిలో కూడాను నైరుతిలో మీరు మీకుండేటువంటి అపోహలు మాత్రమే, ఇట్లాంటివన్నీ కూడా వేరే ఏం లేదు. నైరుతి గదిలో కిటికీ పెడితే ప్రమాదం అని చెప్పేసి చాలామంది ఈ యూట్యూబ్లో ఇప్పుడు చాలామంది చెప్తున్నారు, నైరుతుల కిటికీ పనికిరాదు, నైరుతుల కిటికీ పనికిరాదు, నైరుతుల కిటికీ ఉండకూడదు, 225 డిగ్రీల్లో నైరుతుల కిటికీ ఉండకూడదు. ఇలాగ చెప్పేసరికి ఏమైపోతుంది అంటే చిన్న చిన్న నిర్మాణాలకి, చిన్న చిన్న స్ట్రక్చర్స్కి ఏమైపోతుంది అంటే దాదాపుగా వారు తీసుకునేటువంటి నైరుతి గది మొత్తం నైరుతి వస్తుంది. అదేవిధంగా కిటికీ పెట్టుకునేటువంటి పాసిబిలిటీ లేకుండా అయిపోతుంటుంది. కానీ ఒరిజినల్గా నైరుతి గదికి, పడక గదికి కిటికీ పెట్టుకోకూడదు అంటే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. మనం ప్రీవియస్గా ఎన్నో వీడియోల్లోనూ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, నైరుతి మూలలో కిటికీ పెట్టుకోవచ్చు, ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ గదికి పూర్తి మూలలో లేకుండా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఆల్రెడీ విండో ఒకటి ఇచ్చాము, కరెక్ట్గా 225 డిగ్రీల్లోనే ఇక్కడ ఇచ్చాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మెట్లు వైపు మనం కిటికీనిచ్చి మాస్టర్ బెడ్రూమ్ ప్రైవసీని దెబ్బతినేలాగా చేయలేం కాబట్టి ఇక్కడ కిటికీ ఇచ్చాము. ఇక్కడ మీకు చెప్పాను, నేను ప్రీవియస్గా నైరుతుల్లో కిటికీలు వచ్చినప్పుడు ఈశాన్యాల్లో కిటికీలు వస్తాయి, ఆగ్నేయాల్లో కిటికీలు వస్తాయి, వాయువ్యాల్లో కిటికీలు వస్తాయి, అన్ని వైపులో కూడాను కిటికీలు వస్తాయి. కిటికీలు రాకుండా ఏముండవు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను నిర్మాణంలో పూర్తి మూలలోకి వెళ్ళేలాగా కిటికీలు ఉండకూడదు. కిటికీలకు సంబంధించి, నైరుతి కిటికీలకు సంబంధించి కూడాను ఒక డెడికేటెడ్ వీడియో మనం ప్రీవియస్గా చేయడం జరిగింది. ఎటువంటి కిటికీలు ఉండాలి, ఎటువంటి కిటికీలు ఉండకూడదు, డామినేట్ చేసేలాగా ఉండొచ్చా ఉండకూడదా, ఇలాంటి వాటి అన్నిటికి సంబంధించి మీకు ఉన్నటువంటి సందేహాలకు సంబంధించి మనం ఒక డెడికేటెడ్ వీడియో చేసాము. ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ని కింద డిస్క్రిప్షన్లో కానీ పైన ఐకార్డ్స్లో కానీ ఇస్తాను, ఒకసారి అక్కడ నుంచి చెక్ చేసుకోండి. కాబట్టి ఖచ్చితంగా నైరుతి గదిలో వెంటిలేషన్ ఉండాలి. వెంటిలేషన్ అసలు ఏ గది కూడాను గాలి వెలుతురు లేకుండా ఉండకూడదు, ఖచ్చితంగా వెంటిలేషన్ ఉండాలి. కాబట్టి మీకుండేటువంటి అపోహలతో నిర్మాణంలో నైరుతి గదికి కిటికీలు పెట్టుకోలేకపోతే మాత్రం దానివల్ల మీరే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సైంటిఫికల్గా కూడాను ఆ రూమ్లో సఫకేషన్ ఫీల్ అవుతారు, నిద్రలేమి కలుగుతుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అటువంటి పనులు చేయడానికి ప్రయత్నం చేయవద్దు. చక్కగా మీకు నాలుగు వైపులా గల్లీలు వదిలిపెట్టుకున్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు వెంటిలేషన్ కోసం ఖచ్చితంగా కిటికీ ఉండవలసిందే. తరువాత శల్యములకు సంబంధించి, శల్య దోషాలకు సంబంధించి, గృహములకు సంబంధించి వారు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్కి సంబంధించి చాలామంది ఏంటి అనంటే నిర్మాణం భారం అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో పాత గృహాలు తీసివేసి ఆ ఫౌండేషన్ నుంచే నిర్మాణాలు మొదలు పెట్టేస్తుంటారు. మనం చెప్తాము కానీ వారి యొక్క ఆర్థిక పరిస్థితి దానికి సహకరించకపోవచ్చు. అయితే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఒక 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఇంకొక 1 లక్ష అదనంగా ఖర్చు పెట్టి కింద అంతా కూడా నీట్గా క్లీన్ చేసి చేర్చుకోవడంలో ప్రాబ్లం లేదు. వాళ్ళు అలాగే ఆలోచిస్తారు, పూర్తిగా ఒక గది రెండు గదులు వేసుకుంటుంటారు నిర్మాణంలో కొంతమంది. అటువంటి వారు కూడాను అదే విధమైనటువంటి పని చేస్తుంటారు. ఇటువంటి వారు ఏంటంటే ఒక 3-4 లక్షల్లో ఏదో 2 గదులు కట్టుకొని ఉందామనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి వారు వీరు. వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా సరే ఏదైనా మనం నివసించాలి అనుకుంటున్నటువంటి గృహానికి సంబంధించి నిర్మాణం మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా 6 అడుగుల మేర కొత్త మట్టి పూపించవలసిందే, స్థలాన్ని మొత్తం స్థలశుద్ధి చేసుకోవలసిందే. నేను ప్రీవియస్గా కూడాను వీడియోలో చెప్పడం జరిగింది. శల్య దోషములకు సంబంధించి, ఆ శల్యాలకు సంబంధించినటువంటి ప్రభావం గృహస్థులపైన లేకుండాలి అని అంటే తక్కువలో తక్కువ 6 అడుగులు కొత్త మట్టి ఉండాలి. బేస్మెంట్ నుంచి కిందకి 6 అడుగుల వరకు కొత్త మట్టి ఉండి తీరాలి. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి శల్యములు గృహంలో కింద భూమి భాగంలో ఉన్నప్పుడు వివిధ రకాలైనటువంటి ప్రభావాలు గృహస్థులకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
కొన్నిసార్లు భూమి లోపలే కాదు శల్యములు పాత గృహాలకి అబ్జర్వ్ చేసినట్లయితే, ఓల్డెన్ హౌసెస్కి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, పెంకుల్లో అదేవిధంగా దోలాలలో అదేవిధంగా పూరి గుడిసెలకు సంబంధించి పైన కప్పులలో కొన్ని రకాలైనటువంటి శల్యములు ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాటి పరిస్థితులకు కూడాను ఇటువంటి ప్రభావం ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మనం అన్ని కూడాను ఆర్సీసీ స్ట్రక్చర్స్ కావడం వల్ల దూలాలలో కావచ్చు, లేదు అని అంటే ఇంటి కప్పులలో కావచ్చు శల్యాలు లభించవు, అవి ఉండడానికి అవకాశం లేదు. కానీ భూమిలో మాత్రం శల్యాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఖాళీ స్థలాలు ఉన్నప్పుడు అక్కడ ఏవో జంతువులు, కుక్కలు కావచ్చు, పందులు కావచ్చు, ఆ ఏరియాలో నివసించవచ్చు. ఏదైనా అవి అంతరించిపోయినప్పుడు అలాగ భూమిలో కలిసిపోవచ్చు. అవన్నీ మనకు తెలియదు కాబట్టి నిర్మాణంలో మనం పిల్లర్లు తీసేటువంటి ఏరియాలో ఏదన్నా తగిలితే దాని గురించి మనం ఆలోచన చేస్తాం. మధ్యలో ఉన్నటువంటి మట్టిని కదిలించకపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే, అక్కడ ఏదైనా శల్యం మిగిలిపోయినట్లయితే, ఉండిపోయినట్లయితే ప్రాబ్లం అవడానికి అవకాశం ఉంటుంది. రుణ బాధలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, అదేవిధంగా వంశం వృద్ధి చెందకపోవడం, ఇలాంటి మూడు అంశాలు కూడాను గృహస్థులకి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ శల్యములకు సంబంధించి రీసెంట్ టైమ్స్లో నేను ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఒక దానికి సంబంధించి నేను మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను రీసెంట్ టైమ్స్లో సత్తెనపల్లి దగ్గరలో ఒక విజిటింగ్కి వెళ్ళడం జరిగింది. ఆ విజిటింగ్లో భాగంగా అక్కడ విజిటింగ్ చేసేటువంటి క్రమంలో ప్రీవియస్గా అదే ఏరియాకి మా నాన్నగారు కూడాను వాస్తు చెప్పడానికి వెళ్ళడం జరిగింది. ఆ ఊరు మొత్తం దాదాపుగా మా నాన్నగారికి పరిచయస్తులే. నేను యూట్యూబ్ ద్వారా వాళ్ళకి పరిచయం కావడం వల్ల నన్ను యూట్యూబ్లో చూసి ఫోన్ చేసి పిలిపించుకోవడం జరిగింది. ప్రస్తుతం మా నాన్నగారు కాలం చేసి ఉన్నారు కాబట్టి సుమారుగా 2 సంవత్సరాలు దాటిపోయి 3 సంవత్సరాలు రన్నింగ్లో ఉంది. ఆ ఊర్లో ఉన్నటువంటి వ్యక్తులకి వేరే ఇంకా మంచి సిద్ధాంతులు ఎవరు అనిపించకపోవటము, అదేవిధంగా ప్రస్తుతం టెక్నాలజీ పెరగడం వల్ల యూట్యూబ్లో చూసి మన ఊరికి దగ్గరగా ఉన్నారు మాచర్లు కాబట్టి ఒకసారి పిలిపించుకుందాం అనేటువంటి ఉద్దేశంతో పిలిపించుకొని అలాగ ఒక రిఫరెన్స్ ద్వారా మరలా ఇంకొకసారి వెళ్ళడం జరిగింది. అలాగ వెళ్ళినప్పుడు మాటల సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి మనకు చెప్పినటువంటి అంశం ఏంటి అని అంటే, ఆ ఊర్లో ఎవరో ఒక వ్యక్తి వారి కుటుంబానికి సంబంధించి తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. ఆ ఫేస్ చేసేటువంటి క్రమంలో మా నాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు, మీ ఇంటిలో శల్యదోషం ఉంది, గర్భంలో శల్యదోషం ఉంది అని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా ఆవుకు సంబంధించి లేదా ఎద్దుకు సంబంధించినటువంటి శల్యము ఇంటి గర్భంలో ఉంది అని చెప్పేసి చెప్పారంట. అయితే వాళ్ళు ఎవరు కూడా నమ్మలేదు. అదేంటి, మేము ఇల్లు కట్టేటప్పుడు అంతా చూసుకున్నాం కదా, ఇల్లు కూడాను ఒక 5-6 అడుగులు ఎత్తు పెట్టుకున్నాము, ఏం ప్రాబ్లం లేదు, అంతా మాకు తెలుసు అని చెప్పేసి చెప్పారు. అయితే వారి యొక్క ఆ నిర్మాణం చేసినటువంటి యజమాని గారి యొక్క అమ్మమ్మ గారు లేదంటే నాయనమ్మ గారిని వాళ్ళు అడిగారు. అడిగినప్పుడు పూర్వంలో ఇప్పుడు మీరు నిర్మించినటువంటి ఈ స్థలం వచ్చేసి పశువులకు సంబంధించినటువంటి కష్టంగా ఉండేది, ఈ ఇంటి ఈ భూభాగంలో ఎద్దుకు సంబంధించి ఒక ఎద్దు చనిపోతే, వారి వ్యవసాయానికి వినియోగించినటువంటి ఒక ఎద్దు చనిపోతే ఆ ఎద్దుని ఆ స్థలంలో పూడ్చిపెట్టారని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు అదే ప్లేస్లో వారు పైన గృహాన్ని నిర్మించుకొని నివసించడం జరుగుతుంది. ఆ భూమి లోపల ఉన్నటువంటి ఆ ఎద్దు యొక్క శల్యముల వలన ఆ గృహస్థులకు సంబంధించి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఎప్పుడు అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వారు చూడడము, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఇబ్బందులు తరచుగా రావడము, ఇలాంటివన్నీ కూడాను వారు అబ్జర్వ్ చేయడం జరిగింది. తర్వాత మా నాన్నగారు దానికి సంబంధించి చెప్పి ఇంట్లో మొత్తం గర్భంలో తవ్వించేసేసి ఎద్దు అస్థికలకు సంబంధించి, శల్యానికి సంబంధించి మొత్తం తీసివేపించి ఒక యంత్రాన్ని ప్రతిష్ఠింపజేయించి మొత్తం క్లియర్ చేసిన తర్వాత వారికి వారికి ఉన్నటువంటి సమస్యలు అవన్నీ కూడా పోయాయని చెప్పేసి నాకు రీసెంట్ టైమ్స్లో వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి శల్యములకు ఉండేటువంటి ప్రభావం ఇంతగా ఉంటూ ఉంటుంది. వాస్తుపరమైనటువంటి అన్ని మంచి అంశాలతో మనం నిర్మాణం చేసుకున్నప్పటికీ కూడాను ఏదైనా భూమిలో శల్యం మిగిలిపోయింది అని అంటే వాటి యొక్క ప్రభావం వల్ల గృహస్థులకి అనారోగ్య కారణాలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అదేవిధంగా వంశపరమైనటువంటి ఇబ్బందులు, వంశం ముందుకు వెళ్ళకపోవటం, ఇలాంటివి ప్రాబ్లమ్స్ కూడాను వాళ్ళు ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నేను నా ఎక్స్పీరియన్సెస్లో కూడాను ఒక కేస్ స్టడీకి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత, నేను ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత
ఒక గృహానికి సంబంధించి పురుషులు పూర్తిగా నిర్వీర్యం అయిపోతున్నటువంటి సందర్భం. దానికి గల కారణం వాస్తుపరంగా బాగానే కట్టుకున్నారు, అంతా బాగానే ఉండింది. అయితే నేను వారికి చెప్పినటువంటి విషయం ఏంటి అంటే, ఇక్కడ మీ ఇంట్లో గృహానికి సంబంధించి అంతా నిర్మాణంలో బాగానే ఉంది, శల్యదోషం ఉండడానికి అవకాశం ఉంది, నైరుతిలో కుక్కకి సంబంధించినటువంటి శల్యదోషం ఉండేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్పాను. తర్వాత వారు ఆ గృహానికి సంబంధించి నైరుతి భాగంలో ఆ గదిలో తొవ్వి చూసుకున్నప్పుడు కుక్కకి సంబంధించినటువంటి శల్యం కూడాను వారు అబ్జర్వ్ చేయడం జరిగింది, దాన్ని తీసివేయడం కూడా జరిగింది. నైరుతిలో కుక్కకు సంబంధించినటువంటి శల్యాలు లేదంటే వరాహానికి సంబంధించినటువంటి శల్యాలు, పందికి సంబంధించినటువంటి శల్యాలు ఉన్నప్పుడు యజమానులు అకాల మరణం చెందడం, పురుషులు అకాల మరణం చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ శల్యాలకు సంబంధించి మీరు జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని మీరు నిర్మాణ దశలోనే మీరు జాగ్రత్త చేసుకోగలిగినట్లయితే ప్రాబ్లం ఉండదు. నిర్మాణంలో ప్రతి ఒక్కళ్ళు కూడాను యంత్రాలను వినియోగించండి. యంత్రాలు చాలా వరకు గృహానికి సంబంధించినటువంటి ఎనర్జీని తగ్గిపోకుండా పాజిటివ్గా ఉంచడానికి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నవగ్రహాలకు సంబంధించినటువంటి నవరత్నాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడాను ఒరిజినల్ నవరత్నాలను ప్రతిష్ఠించుకోండి. అదేవిధంగా పాదరసానికి సంబంధించి కూడాను వినియోగించాల్సినటువంటి ప్రాముఖ్యత చాలా ఉంటుంది. అదేవిధంగా పంచలోహాలు, ఇలాగ ఒక గృహానికి సంబంధించి మనం శంకుస్థాపన విధి విధానానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఏవైతే విధిగా చేయాల్సినటువంటి అన్ని విషయాలు ఉంటాయో వాటన్నిటిలో మీరు ఎక్కడా కూడాను వెనకంజ వేయకుండా సరైనటువంటి విధముగా చేసినట్లయితే కొంతమేరకు ఈ శల్యాలకు సంబంధించినటువంటి ప్రభావాలు కూడాను మీ పైన ఉండకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొదటి జాగ్రత్తగా భూమికి సంబంధించి రోడ్డు లెవెల్ నుంచి కనీసం తక్కువలో తక్కువగా 5 అడుగులు లేదంటే 4 అడుగులు మొత్తం తీసివేయించి కొత్త మట్టిని మీరు తెప్పించుకొని కొత్త మట్టిని ఫిల్ చేసి పైన మళ్ళీ రోడ్డు నుంచి ఒక 3 అడుగులు లేదంటే 4 అడుగులు కొత్త మట్టి ఫిల్ చేస్తారు. కాబట్టి మీకు 1 లక్ష కాదు 2-3 లక్షలు ఖర్చు అయినా కూడాను వీటికి వెనకాడకుండా మీరు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా పాత రోజుల్లో అయితే దూలాలకు సంబంధించినటువంటి ప్రదేశాల్లో లేదంటే పెంకులకు సంబంధించి, పూరుగుడిసెలకు సంబంధించి, ఏదైనా ఒక మూలకు సంబంధించి పాములకు సంబంధించినటువంటి శల్యాలు ఉండిపోతూ ఉండడం జరిగేది. కొన్నిసార్లు కొంతమంది గృహాలకు సంబంధించి యజమానులు కావచ్చు, ఆ ఇంట్లో నివసించేటువంటి వ్యక్తులకు సంబంధించి కావచ్చు, పాములు ఏమైనా పగబట్టినప్పుడు వారి ఇంటిలో ఉండి వాళ్ళని ఒకవేళ కాటు ద్వారా చంపివేయలేకపోతే ఏదైనా ఒక మూలలో కావచ్చు, ఒక దూలంలో కావచ్చు ఉండిపోయి అక్కడే అవి అంతరించిపోయి వాటి శల్యాలు అక్కడ మిగిలిపోవడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకపోయినప్పటికీ మామూలుగా అవి దూలాల్లో కావచ్చు, ఏదైనా ఒక మూలల్లో కావచ్చు, పెంకుల్లో కావచ్చు, అదేవిధంగా పైకప్పుల్లో కావచ్చు ఆ శల్యాలు అది అంతరించిపోయి అకాల మరణం చెంది ఆ శల్యాలు ఉండిపోవచ్చు. అటువంటి క్రమంలో కూడాను అది ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి గృహస్థులకు సంబంధించి ప్రభావాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. నాకు తెలిసినటువంటి ఒక కేస్ స్టడీకి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. దీనికి కూడాను ఒక గృహానికి సంబంధించి నా చిన్నతనంలో నాకు సుమారుగా ఒక 13-14 సంవత్సరాలు ఉన్నటువంటి సమయంలో నేను ఒక హౌస్కి విజిటింగ్ చేయడం జరిగింది. మామూలుగా వెళ్ళడం జరిగింది. మా నాన్నగారు ఆ గృహం మొత్తం చూసి ఫలానా దిశలో మీకు పాముకు సంబంధించినటువంటి శల్యం ఉండడానికి అవకాశం ఉంటుంది ఫలానా దూలంలో అని చెప్పేసి చెప్పారు. అయితే వాళ్ళు గృహస్థులు మొదటగా నమ్మలేదు, తరువాత దాన్ని వాళ్ళు తొలిసి చూచినప్పుడు అక్కడ పాముకు సంబంధించినటువంటి శల్యం ఉంది అక్కడ. దానివల్ల ఆ ఇంటిలో నివసించేటువంటి యజమానురాలు తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురి కావడము, మంచంలో నుంచి లేవలేనటువంటి స్థితిలో ఉండడం అనేది అబ్జర్వ్ చేయడము, అది తీసివేసి అంత చేసిన తర్వాత ఆవిడకి మెడికల్గా సపోర్ట్ దొరకడం, మంచి సపోర్ట్ దొరకడము, తర్వాత ఆవిడ రికవర్ కావడం కూడా నేను గమనించడం జరిగింది. కాబట్టి ఈ శల్యములకు సంబంధించి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవకాశం ఉన్నంత మేరకు స్థలంలో మనం జల్లెడ పట్టుకొనైనా సరే సరైనటువంటి మట్టిని వీటికి సంబంధించి మనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఖర్చు అని చెప్పేసి మనం ఆలోచించాము అని అంటే వాటి నుంచి వచ్చేటువంటి ఇతి బాధలన్నీ కూడా మనమే భరించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వేటికి కూడా
ఆలోచన చేయకుండా ఖర్చు అవుతుంది అనేటువంటి భావన లేకుండా వాటన్నిటిని సరిచేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్ళినప్పుడు మీకు శల్యపరమైనటువంటి సమస్యలు కావచ్చు, వాస్తుపరమైనటువంటి సమస్యలు కావచ్చు మీకు ఉండకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.